ఆలోచించండి, అంత పవిత్రమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజుల్లో ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి ఈ దినాన ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రకారం, ఆర్టికల్ 19 ప్రకారం నేను మాట్లాడుకొని సమావేశాలు నిర్వహించుకునేటువంటి హక్కు కల్పించిన భారత రాజ్యాంగం ఆమోదించబడిన దినంలోనే ఇక్కడ సభ పెట్టొద్దు, మీకు పర్మిషన్ లేదంటాడు ఒక ఆయన. ఏం చెప్తా ఉన్నాం మేము? తిమ్మార్ మల్లన్న మీద నిన్నో కేసు మొన్నో కేసు అవతల ముందు, ఇప్పుడు 50 ఎన్నైనా మా శిరసార్ గారు లెక్క 50 దాటినట్టునే హాఫ్ సెంచరీ అయింది. ఈ హాఫ్ సెంచరీ ఇండియన్ క్రికెట్ ఆడితే పెద్ద పేరు వచ్చేది. 50 కేసులు పెట్టిన మీద నా మీద కేసీఆర్, ఎందుకంటే నువ్వు పబ్లిక్ విద్య కావాలంటున్నావు, నువ్వు పబ్లిక్ దవాఖాన్లు కావాలంటున్నావు, పబ్లిక్ పైసలు ఖర్చు పెట్టాలంటున్నావు, నేను పైసలు ఎట్లా తింటున్నాను నువ్వు ప్రశ్నిస్తున్నావు కాబట్టి నీ మీద కేసులు పెడతాను అడుగు.